విపరీతంగా వర్షాలు కురుస్తుండటంతో తెలంగాణలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ జలాశయాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించి ప్రత్యేక పూజలు చేశారు. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు గత నెలలో స్వర్ణ ప్రాజెక్టుకు వచ్చిన వరదను దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రాజెక్టు గేట్లు తెరిచే సమయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. వర్షం ఇంకా ఎక్కువ వస్తే మొన్న నిర్మల్లో 72,000 క్యూసెక్స్ ఇక్కడ నుంచి వదిలిపెట్టిన తర్వాత అక్కడ కాలనీలు కొద్దిగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయింది. అది మొన్న కూడా 1183 వరకు వెళ్ళిన తర్వాతనే ఇక్కడ నీళ్లు మొదటి నుంచి స్మోగది లేకుండా పోతేనే 12 గంటలు పట్టింది మనకు. దాంతో 72,000 క్యూసెక్స్ పైకి వెళ్ళి వచ్చినాయి. 72,000 క్యూసెక్స్ వదిలిపెట్టారంటే ఈ స్వర్ణ రివర్లో కాకుండా అటు ఫర్లాంగ్ ఇటు ఫర్లాంగ్ దూరము ఎలక్ట్రికల్ పోల్లు, ట్రాన్స్ఫార్మర్స్, పంటలు అన్ని రకాలుగా నష్టం జరిగింది. మరి ఆ విధంగా